తిరుమల ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న ఆదాయం సమకూరింది భక్తులు హుండీలో వేసిన కానుకలను లెక్కించగా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలియజేశారు ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కానుకలు రావడం ఇదే ప్రథమం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటిన ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఒకరోజు ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఆదాయం వచ్చింది నిన్న అత్యధికంగా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల ఆదాయం వచ్చింది ఇక మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది నిన్న ఎనభై వేల ఐదు వందల అరవై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై ఒక్క వేల ఆరు వందల ఎనిమిది మంది తలనీలాలు సమర్పించారు తిరుమల ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న ఆదాయం సమకూరింది భక్తులు హుండీలో వేసిన కానుకలను లెక్కించగా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలియజేశారు ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కానుకలు రావడం ఇదే ప్రథమం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటిన ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఒకరోజు ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఆదాయం వచ్చింది నిన్న అత్యధికంగా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల ఆదాయం వచ్చింది ఇక మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది నిన్న ఎనభై వేల ఐదు వందల అరవై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై ఆరు వందల ఎనిమిది మంది తలనీలాలు సమర్పించారు